बावयां ए हो आशा गोतनीवे नन्नु आदरिंची नडिप्यावयां ए हो आशा गोतनीवे ना बलवंता नीवे ప్రభు ఎప్పుడు కూడా మనకు అన్యాయము చేయరు. ఒక్కోసారి మనం వెళుతున్న పరిస్థితులు మనకు అన్యాయం జరిగిందన్నట్లుగా అనిపిస్తుంది, కానీ అది దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ఆయన తీర్పులన్నీ కూడా న్యాయమైనవి. ఒకరికి ఇలాగా ఒకరికి అలాగా ఎంత మాత్రం కూడా చేయరు. మరి మన జీవితాల్లో సపోజ్ మా జీవితంలో మేము జీవుని లేకపోతే మన సంఘంలో జీవబాబును మనం కోల్పోయామంటే అది దేవుని చిత్తం, దేవుని సంకల్పం. దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తారు, వాటికి మనకు అర్థం కాదు ఎందుకు అనుమతించారో, ఎందుకు జరిగిందో. ప్రభు తప్పించడం ఆయన చేతిలో ఉంది. తప్పించాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరందరు కన్నీరు కారుస్తారని, పిల్లలు ఏడుస్తారని, ఇలాంటి రోదన గుండా మనం వెళతామని, ఇంత బాధ గుండా వెళతామని ప్రభువుకు తెలుసు. తెలియదు కాదు, కానీ ఆయన అనుమతించారు కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు మనం యాక్సెప్ట్ చేయాలి, మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుని దేవుడిని నిందించడం కాదు, కానీ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మహిమపరచడం. ప్రభువా, ఏది చేసినా మాకు మంచే చేస్తావు, ఇది మాకు మంచే చేసావు, ఆ బిడ్డ నువ్వు తీసుకున్నావు అంటే ఆ సంకల్పం ఏంటో మాకు తెలియదు, ఆ ప్రణాళిక ఏంటో మాకు తెలియదు, నువ్వే ఇచ్చావు నువ్వే తీసుకున్నావు. మనకైతే ఒక బిడ్డే, యోబుకైతే 10 మంది బిడ్డలు, ఆస్తి, మరి స్నేహితులు తిడుతున్నారు, ఒంటి నిండా అనారోగ్యం, మరి ఒళ్ళంత కురుపులు, పురుగులు వస్తున్నాయి, ఎంతో భయంకరమైన పరిస్థితి, చర్మం అంతా ఎముకలు కతుక్కుపోయిందంట,
వాసన కొడతా ఉన్నాడంటారు. దూరం నుంచి స్నేహితులు గుర్తుపట్టలేకపోయారు. ఒకప్పుడు ఎంతో మంచిగా హుందాగా ఎంతో ఉన్నాడు. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా అవన్నీ కూడా యోబుకి మేలుకరంగానే మారింది. కానీ ఆయనకి ఎంతమాత్రం కూడా కీడవ్వలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మన జీవితాల్లో మనం అనుకున్నట్లుగా చాలాసార్లు మనం అనుకున్నట్టుగా జరుగుతాయి అనుకుంటాం. ఒక్కోసారి జరగవచ్చు, మీరు అనొచ్చు వెంటనే నీతిమంతుల కోరిక దేవుడు నెరవేరు. అవును, దేవుడు తీరుస్తాడు. కొన్నిసార్లు ప్రభు అనుమతిని బట్టి మనం కూడా ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. ఆ పరిస్థితుల్లో మనం వెళ్ళటానికి ఇష్టపడాలి, ఒప్పుకోవాలి. ఏదైనా మనం యాక్సెప్ట్ చేసి మనం ముందుకు వెళ్ళిపోవాలి. సాతాను గడు మన చెవుల్లో ఒక దేవుని మీద దురభిప్రాయము, దేవుని మీద మంచి అభిప్రాయం లేకుండా చేయడానికి వాడు ఎప్పుడు ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి వాడి మాటలు మనం వినటానికి వీల్లేదు. ప్రభు ఏది చేసినా మంచే చేశారు, న్యాయమే చేశారు. ఆయన మన పట్ల ఎంతో బాధ్యత కలిగిన దేవుడు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు రక్తం కార్చిన దేవుడు, మనల్ని కొరకు ఆయన ఎంతగానో మనల్ని నిత్య రాజ్యానికి నడిపించటం కొరకు ఆయన మరి లోకానికి వచ్చి మనల్ని జీవమును మరణము నుంచి జీవంలోకి నడిపించారు. కాబట్టి ఏ విషయాన్ని బట్టి మనం బాధపడి కుమిలిపోవచ్చు. శారీరకంగా కొన్నిసార్లు బాధ వచ్చినప్పటికీ కూడా ప్రభువుని బట్టి మనం ధైర్యంగా దేవుని సందులో ఇంకా ముందు ఎంతో సేవ చేయాల్సిన పని మనకుంది. ఎన్నో ఆత్మలు రక్షించాల్సిన పని ఉంది. చాలామంది నిర్లక్ష్యంతో ఉంటున్నారు, చాలామంది లెక్కలేని స్థితిలో ఉంటున్నారు, చాలామంది ఈ లోకమే సర్వస్వం అన్నట్లుగా బ్రతుకుతున్నారు. కొంతమంది ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నారు, ఎవరన్నా దిక్కున్నారని వెతికే వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా మన జీవితాలు, మన సాక్ష్యాలు, మరి దేవుని మన సేవ అందరికీ ఆదర్శకరంగా అనేకులు ప్రభు మార్గంలో నడిపించే విధముగా మనందరం కొనసాగాలని ప్రభు పేట నేను తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఈ లోక సంబంధులం కాదు, మనం ఎవరు భూ సంబంధులం కాదు, మనం ఎవరు పరసంబంధులం. మనం పరలోకం నుంచి లోకానికి ప్రభు తల్లి గర్భంలో మనల్ని ఆయనే రూపించి పంపించాడు. కొంతకాలం ఆయన పని చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన పనిముట్లుగా మనల్ని వాడుకున్నాడు. అందరూ పనివాళ్ళమే. ఎవరు నియమించిన వారి భాగాల్లో అందరూ పనిచేస్తున్నాం. అట్లాగే దేవుడు మనల్ని పనిముట్లుగా వాడుకున్నాడు. కొంతమంది ఉపచారం చేసేవాళ్ళు, కొంతమంది సువార్త చెప్పేవాళ్ళు, కొంతమంది కాపరులుగా, కొంతమంది బోధకులుగా, కొంతమంది ప్రవక్తలుగా, కొంతమంది అపోస్తులుగా, అట్లా కొంతమంది సేవ చేసేవాళ్ళుగా, పనిముట్లుగా, ఉపచారం చేసేవాళ్ళుగా, అట్లా రకరకాలుగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రతి పని. ఎవరైనప్పటికీ కూడా యేసు ప్రభుని గురించిన వార్త అందరికీ కూడా చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం పై పని చేయడానికి ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పై పని చేసి పైనున్న ఆ ప్రభు యొక్క వార్తను అనేకులకి చెప్పి యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ చెప్పాడు. ఏమని గ్రేట్ కమిషన్? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు ఏం చేయాలి? సువార్తను తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తీసం ఇచ్చుచు నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించాను వాటన్నిటినీ కూడా వాళ్ళకి చెప్పమని ప్రభు సెలవిచ్చారు, శిష్యులుగా చేయమని. కాబట్టి ఆ పని ఎవరికో ఒక సేవకులకనే కాదు, కానీ ప్రత్యేకంగా పిలువబడిన వారుగానే కాదు, కానీ సంఘంలో ఉన్న ప్రతి బిడని యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా ఈ యొక్క యేసు ప్రభుని గురించిన వార్త అందరికీ కూడా మనము చెప్పవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం దేవుని పిల్లలమని నేర్చుకున్నాం, తర్వాత మనం ఆయన పక్కన కూర్చున్నామని మనం తెలుసుకున్నాం, తర్వాత మన పౌర హక్కులు పరలోకంలో ఉన్నాయని చెప్పాను, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ వెతకాలి, పైనే వెతకాలని చెప్పాను, ఏమేమి వెతకాలంటే రాజ్యమును నీతిని వెతకాలని చెప్పాను. వెతకడమే కాదు కానీ ఆయన ప్రత్యక్షత కొరకు కూడా మనం ఏం చేయాలంట చెప్పండి? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలని చెప్పాను పోయిన వారం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎదురు చూడాలి కాబట్టి మనం ఎలాగ ఉండాలి? స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో మనం ఏం చేయాలంట? బ్రతకాలి అని చెప్పి రాయబడం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. సౌండ్ మైండ్ ఉండాలి. సౌండ్ మైండ్ అంటే ఏంటి తెలుసా? స్వస్థ బుద్ధి అంటే నేను ఎంత భక్తి చేసినా సరైన బుద్ధి అని చెప్పమంటారా? నేను ఎంత భక్తి చేసినా ఇదంతా దేని కొరకు అంటే నేను నిత్య రాజ్యంలో అడుగుపెట్టడం కొరకు, అలాగే ఆయన ప్రత్యక్షత కొరకు నేనేం చేస్తున్నాను? ఎదురు చూస్తున్నాం. మనందరం అంతే కాదంటారా? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం మనం? ప్రభు కొరకే కదా. ప్రభు మధ్యాకాశానికి ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు? కొంతమంది అంటారు, అయ్యా
ఈ బాధలు ఈ రోగ ఈ రోగాలు ఈ తెగుళ్ళు చూడపోతను త్వరగా వచ్చేస్తే బాగోడు. ఏసై త్వరగా వస్తున్నాడు. ఎక్కడ చూసినా కరువులు యుద్ధాలు భయంకరమైన పరిస్థితులు అన్నీ కనబడతా ఉన్నాయి. కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు. సంఘం ఏం చేయాలి? వధువు సంఘం లేకపోతే యేసు రక్తంలో కడగబడిన బిడ్డలందరూ కూడా ఆయన ప్రత్యక్షత కొరకు మనం అందరం ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రత్యక్షత కొరకు మనం అందరం ఏం చేయాలి చెప్పండి? ఎదురు చూడాలి. ఎదురు చూడాలి. ఎదురు చూడటమే స్వస్థ బుద్ధి. లోకం ఒకడంట బాగా పంటలు పండినాయి అంట. వాడి బుద్ధి ఎలాగుందో తెలుసా? అబ్బా ఎన్ని పంటలు పండి ఎంత డబ్బు వచ్చేస్తుంది కాబట్టి వాడి బుద్ధి అంటే తెలుసా? కొట్లు ఉన్న కొట్లను పడగొట్టి పండిన వాటి కొరకు పెద్ద కొట్లు కట్టించుకుని నా ప్రాణమా తినుము తాగుము. దేవుడు ఊరి వెర్రివాడా, స్వస్థ బుద్ధి లేనోడా, సౌండ్ మైండ్ లేనోడా? అసలు ఇచ్చింది ఎవరు? అసలు వాడు ఇలా అనాల్సింది అవా, ఎంత గొప్ప దేవుడు. ఏ యోగ్యత లేనోడికి నాయన ఇంత పంట ఇచ్చావు ప్రభువా, నాయన ఇది నీ దయ వల్లే నాకు వచ్చిందంటే దేవుడు సంతోషపడి కొంతకాలం ఆయుష్ ఇచ్చేవాడేవో. వాడేమనుకుంటున్నాడు? అసలు దేవుడు మర్చిపోయాడు. ఒక ఆయన ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో. ఈయనేమంటున్నాడు? నా ప్రాణమా తినుము సుఖించుము, నీకు ఇష్టం వచ్చినట్టు నీకు కావలసినంత వచ్చినాను. కానీ పైనుంచి ఓరి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం నేను అడిగించు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. వెర్రితనం వెర్రితనం అట్లా అనుకోవడం వెర్రితనం. కాబట్టి ఈరోజు మనం జీవిస్తున్నప్పుడు మనం వెర్రివాళ్ళగా ఉండకూడదు. ఆయన దయవల్లే బ్రతుకుతున్నాను, ఆయన కృప వల్లే బ్రతుకుతున్నాను. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కేవలము ఆయన దయే అని నువ్వు అనుకుంటే దేవుడు నీకు విషయాలన్నింటిలో కూడా నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేనే నువ్వు అనుకున్నావా, ఆ రోజే నీకు సమాప్తం అయిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లి. నేను అనుకోకూడదు, నేననే మాట లేదు, అన్నీ కూడా ప్రభువే ప్రభువే ప్రభువే. నేను ఈ స్థితి అందుకే దావీదు అంటాడు, అయ్యా నువ్విచ్చిన దానిలో నేను నీకు ఇవ్వటానికి నేను ఏ పాటి వాడిని. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్విచ్చిన దానిలో నేను నీకు ఇవ్వటానికి నేను ఏ పాటి వాడిని. మందిరం కట్టేటప్పుడు అంటాడు, అయ్యా నువ్విచ్చిన దాంట్లో నేను నీకు ఇవ్వటానికి నాకేంటిది గొప్ప, నేను నువ్వే ఇచ్చావు నేను నీ చేతిలోనే పెడతానని మందిరానికి స్పెషల్గా ఆయన కొన్ని కోట్ల రూపాయలైనా సొంత ధన నిధిలోంచి ఆయన సేవింగ్స్లోంచి ఆయన ఇచ్చాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలో తెలుసా? ఎదురు చూడాలి. నిజమే, ఆశీర్వాదం మంచిదే, స్వస్థత మంచిదే, అన్నీ మంచియే. ఇవన్నీ వచ్చినా నువ్వు చివరికి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళి? అలెగ్జాండర్ అండి, చిన్న వయసులో 35, ఆ వయసులో మంచి యంగేజ్లోనే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన యంగేజ్లో ఏం చేశాడు? ప్రపంచం మొత్తాన్ని కూడా జయించాడు. ప్రపంచం జయిస్తే ఆయన ఇండియా అనుకుంటా వచ్చి వెళ్ళిపోతున్నాడు. చిన్న దోమ కరిచింది, ఆ దోమ కాటుకి జ్వరం వచ్చింది, జ్వరం తగ్గలేదు, చనిపోయాడు. చనిపోయే ముందు అక్కడ ఉన్న వాళ్ళు పిలిచి చెప్పాడు, మూడు పనులు నా కొరకు మీరు చేయండి అన్నాడు. నా శవ పెట్టుకుని వైద్యులే మొయ్యాలని చెప్పాడు. రెండోది, నా శవ పెట్టుకు అటు ఇటు కన్నాలు పెట్టి రెండు చేతులు బయట పెట్టండి. మూడోది, నా శవ పెట్టుకు మూసుకెళ్లేటప్పుడు దాని వెనక ఉన్న బంగారపు నాణ్యాలు కొన్ని నాకున్న ధనంలోంచి కొంత తీసుకుని అవన్నీ కూడా మీరు చల్లండి, పైకి అలా చల్లండి అని చెప్పి. ఎందుకయ్యా చెప్పాడంటే, ఏ వైద్యుడు కూడా నన్ను రక్షించలేదు, నేను లోకమంతా జయించాను. ఎంతో వీరుణ్ణి సూర్యుని అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు నన్ను, కానీ నా ప్రాణాన్ని నేను కాపాడుకోలేకపోయాను. రెండోది, వైద్యులు ఎవ్వరు కూడా నన్ను కాపాడలేకపోయారు. రెండోది, నేను ఇంత జయించాను కానీ ఇంత భూమి కూడా నా చేతులతో నేనేమి కూడా పట్టుకెళ్ళటం లేదు. ఇన్ని ధన బంగారం వజ్రాలు నాకు ఎన్నో మణులు మాణిక్యాలు అన్నీ పెట్టుకున్నాను కానీ ఏమి కూడా నేను తీసుకెళ్ళట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే ఏమి చేయలేడు, ఎంత చేసినప్పటికీ లాస్ట్కి ఏమి కూడా, కేవలం దేవుని కృపను బట్టే మనం బ్రతుకుతున్నాం. కాబట్టి మనం ఏమనుకోవాలి తెలుసా? ప్రతిరోజు కూడా అయా నీ కృప చేతని బ్రతుకుతూ ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఆ స్వస్థ బుద్ధి కలిగిన వారిగా మనం ఏం చేయాలో తెలుసా? ఉండాలి. అవును, నేను బ్రతికేది ఆయన కొరకే, నన్ను బ్రతికిచ్చేది ఆయనే, నాకు జీవం ఇచ్చింది ఆయనే, నన్ను పోషిస్తుంది ఆయనే, ఎప్పుడో చనిపోవలసిన లెక్కలో నన్ను ఉంచకుండా ఇంకా నాకు ఆయుష్ ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు, నన్ను కాపాడుతుంది ఆయనే అని చెప్పి
ప్రతిదానికి కూడా ఆయనకే వందనాలు స్తోత్రాలు చెప్పుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఈ జీవితాన్ని మనం ఏం చేయాలి తెలుసా? కొనసాగించాలి. నిజంగా కృతజ్ఞత ఉంటే మందిరం రాకుండా ఎవరు కూడా చాలామందికి కృతజ్ఞత లేదు. వాళ్ళు వాళ్ళ ధనమే వాళ్ళ కష్టాన్నే నమ్ముకుంటున్నారు, వాళ్ళ ధనాన్ని నమ్ముకుంటున్నారు, కానీ ప్రభువు నమ్ముకోవట్లేదు. ప్రభు వల్లే నేను వృద్ధిలోకి వస్తానని ఆలోచన లేదు కాబట్టి, ప్రభువే నన్ను పైకి తీసుకొస్తాడన్న ఆలోచన వాళ్ళ లేదు కాబట్టి దేవుని మందిరానికి వాళ్ళు రాలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఏమి లేదు, స్వస్థ బుద్ధి సౌండ్ మైండ్ లేదు. కాబట్టి మన జీవితాల్లో మనకున్న ఒక స్వస్థ బుద్ధి సౌండ్ మైండ్ ఏంటంటే, నేను ఇక్కడ ఎన్ని చేసినా నా రాజు నా ప్రియుడు నా ప్రభు రాబోతున్నాడు, ఒక దినాన అన్నిటిని కూడా వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి, స్థిరమైన పునాది కలిగిన ఆ పట్టణంలోకి నేను వెళ్ళిపోతాను. అది అది మన నిరీక్షణ, దాని కొరకే మనం జీవిస్తున్నాం. కానీ చాలామంది అసలైన విషయాన్ని వదిలిపెట్టి ఇక్కడ లేని వాటి కొరకు ఎంత కుమిలిపోతూ ఉంటారు. అయ్యో మాకు ఇల్లు లేదు, అయ్యో మాకు అది లేదు, మాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది, మాకు ఇది లేదు, అమ్మో వాడి నిండా నగలు ఉన్నాయి, నాకేం నగలు లేవు అని రకరకాలుగా ఎంతో బాధపడతారు. అవన్నీ ముఖ్యం కాదు. నీకు ముఖ్యమేంటో తెలుసా? ఒక దినాన ఆ యొక్క పరలో దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు ఎదురు చూచే గుణంతో నువ్వేం చేయాలి, జీవి బుద్ధి గల కన్యకలాగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. బుద్ధి లేని కన్యకి సౌండ్ మైండ్ లేదు, స్వస్థ బుద్ధి లేదు వాళ్ళకి. బుద్ధి గల కన్యకలకి సౌండ్ మైండ్ ఉంది. అందుకే వాళ్ళ దగ్గర ఏముందో తెలుసా? అయ్యో మనం వెళుతున్న ప్రయాణంలో ఒకవేళ ఇవి దీపాలకు నూనె అయిపోతే ఎవరి దగ్గరికి వెళతాం, మళ్ళీ వెనక్కి వెళ్ళి రాలేము కదా, కాబట్టి మనం కొంచెం ఉంచుకోవడం మంచిదని వాళ్ళు ఉంచుకున్నారు. అంతేకాదు పక్కన అడిగిన వారికి తెలుగు తక్కువతనంగా వాళ్ళ దాంట్లో, అమ్మా నువ్వు వాచ్ తర్వాత చూసుకుంది కానీ, లేదా తీసే వాచ్, తెలుగు తక్కువతనంగా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాల. బుద్ధి గల కన్యకలు ఎంత తెలివిగున్నారు తెలుసా? చక్కగా చెప్పారు, మా దగ్గర నూనె ఉంది వాస్తవమే, కానీ ఇది మీకును మాకును సరిపోదు, కాబట్టి ఏమనుకోవద్దు, నేను ఈ పని చెయ్యలేమని చెప్పి ఎంతో నమ్రతగా చెప్పి వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళు కొనసాగించారు. చాలామంది తెలుగు తక్కువతనంగా వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకుంటారు. పెట్టుకోవద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లు. నీకే చాలా భారాలు ఉన్నాయి, నీకే చాలా మూటలతో బాధపడుతూ వేరే వాళ్ళ సమస్యలు నీ నెత్తి మీదకు నువ్వు వేసుకోవద్దు. కొంతమంది పాపం అప్పుల్లో వాళ్ళు ఏం చేస్తారు, మధ్యలో ఉంటారు, వాళ్ళు ఎగ్గొడితే ఇళ్ళు కట్టలేక అల్లాడిపోతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎవరో వారు ఎవరో ఫ్రెండ్స్ని సెట్ చేయాలి, ఎవరో కుటుంబాలు సెట్ చేయాలని పాపం మధ్యలో నెత్తి మీదకి లేనిపోయిన ఉపద్రవాన్ని తెచ్చుకుని అవమాన పాలైపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా మధ్యలో బుద్ధి గల కన్యకల్లాగడు. అంటే వీళ్ళకి ఏమీ లేదు, మధ్యలో ఉండే వాళ్ళకి సౌండ్ మైండ్ లేదు. దేవునికి స్తోత్రాలు చేయాలి. చాలామంది నా దగ్గరకు వచ్చి అప్పులు అడుగుతూ ఉంటారు. నేను నేర్చుకున్నది అంటే ఇందులో నా జరిగింది ఏంటంటే, అప్పిచ్చానా ఆ మందిరానికి రాదు, ఇంకా వెళ్ళిపోతుంది వేరే చోటకి వెళ్ళిపోతుంది. ఆమె డబ్బులు కట్టదు, మందిరానికి రాదు, కాబట్టి ఇవ్వటమే మానేశా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకరోజు ఒక ఆమె కనబడి, ఏంటంటే అయ్యా మీకు డబ్బులు ఇవ్వలేకపోతుంది అందుకే రాలేకపోతుంది అంటే, డబ్బులు ఇవ్వని మందిరాలు అంటే అయ్యా అది ఇచ్చిన రోజే వస్తాను, ఇంకెందుకు నాకెందుకు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి ఎవరికి కూడా అసలు చేయకూడదు, ఎందుకంటే అది సౌండ్ మైండ్. నాకు స్వస్థ బుద్ధి ఇచ్చి నేను చెడగొట్టుకోవడం, ఇచ్చి తిట్టించుకోవడం, దేవునికి స్తోత్రం. ఏంటి పాస్టర్ గారు పెద్దగా ఏంటి పెద్ద అడుగుతున్నాడు ఏంటి ఆయన అని మళ్ళీ నన్ను కూడా తిడతారు, ఎదురు తిరుగుతారు, ఏమో లేనిపోయింది నాకెందుకు అమ్మా, నా దగ్గర కొంచెమే నూనె ఉంది, అది మీకు నాకు సరిపోదు, నా నూనెతో నేను వెళ్ళిపోతాను, మీ నూనె వెళ్ళి కొనుక్కొచ్చుకున్న నన్ను పంపించడం మంచిది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలని చెప్పండి, ఎదురు చూడాలి. ఎందుకు ఎదురు చూడాలి? మనం ఇక్కడ వాళ్ళం కాదు. మనం శారీరకంగా కొంతకాలం ఇక్కడ బ్రతుకుతున్నప్పటికీ ఒక దినాన ఈ గుడారాన్ని మనం ఏం చేస్తాం, విడిచిపెట్టేసి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రాలు చెల్లు. అందుకే మొదటగా ఏం వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి మనం. ఆయన రాజ్యం కొరకు నువ్వు పరితపిస్తూ ఉండాలి. అట్లని చెప్పి అన్నీ వదిలేసి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పనులు చేసుకుంటూనే నీ ఆలోచన నీ తలంపంత దేనికి ఉండాలి, ఆయన రాజ్య దేశలోనే ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
కాబట్టి ఆయన రాజ్యం, మనం దేవుని పిల్లలము, ఆయన పక్కన మనం కూర్చునున్నాము. మన పౌర హక్కులు ఎక్కడున్నాయి చెప్పండి? పరలోకంలో ఉన్నాయి. మన పౌర హక్కులు పరలోకంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మనం ఎక్కడ వెతకాలి? మనం ఎక్కడ వెతికేవాళ్ళం? పైన వెతికేవాళ్ళం. ఏం వెతకాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అంతేకాదు ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళు చెప్పండి, యేసయ్య ప్రత్యక్ష కొరకు ఎదురు చూడండి అని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఎవరు ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి? చూడండి, ఈరోజు ఇంకో వాక్యం చూద్దాం. ఫిలిప్పి రాసిన పత్రిక 4:8. మెట్టుకు సహోదరులారా, జాగ్రత్తగా వినండి, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీదే దేశ, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యాసముంచుకొనుడి, వాటి మీద ధ్యానముంచుకొనుడి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మళ్ళీ మళ్ళీ చదువుదాం, జాగ్రత్తగా వినండి, మళ్ళీ చదువుదాం. 8:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల. ఏ యోగ్యతైనా మెప్పు, గొప్ప ఘనత, నిన్ను మెచ్చుకోవాలంటే ఏవి సత్యమైనవో, అందరు చెప్పండి, ఏవి సత్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీదే, వాటి మీదే ధ్యానముంచుకోండి, ధ్యానముంచుకొనుడి, ధ్యానముంచుకొనుడి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అపొస్తలుడు పౌలు చెప్తున్నాడు, అయ్యా ఏ యోగ్యతైన మెప్పైన. ఒక మాట అండి, ఈ లోకంలో ఎంత యోగ్యంగా నువ్వు జీవించినా నిన్ను యోగ్యుడు అనేవాళ్ళు చాలామంది తక్కువ అంటారా? ఎంత నువ్వు చేసినా మెప్పు అనేవాళ్ళు ఉన్నారా? పొగిడే వాళ్ళు ఉన్నారా? ఈరోజు పొగుడతారు, రేపొద్దున ఏం చేస్తారు? కాబట్టి ఈ లోకంలో పొగడతలు, ఈ లోకంలో యోగ్యత మనకు అవసరం లేదు. మన యోగ్యత, మన మెప్పు ఎక్కడుంది? పరలోకంలో ప్రభు దగ్గర. ఇక్కడ యోగ్యతగా ఎందుకు బతుకుతున్నావు అంటే ఇక్కడ మనుషులను మెప్పించడానికి కాదు. ఇక్కడ ఉండాలి, యోగ్యంగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి, ప్రభు బిడ్డలని అందరికీ కనపడాలి. అంతకన్నా ఎక్కువగా పరలోకంలో నువ్వు ఎక్కడ కనపడాలి? ఎవరి దగ్గర ఉండాలి? నీ యోగ్యత ఆయనకి నచ్చాలి. ఆయన దగ్గరే మనకు మెప్పు, ఘనత. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోగ్యత మెప్పు కోసం అంట మనం ఇక్కడ ఏం చేయాలంట? ఏవి న్యాయమైనవో, ఏ రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి పవిత్రమైనవో, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంట? వాటి మీదే మనం ఏం చేయాలి? మన ధ్యానం అంతా దేని మీద తెలుసా? డబ్బులు ఎట్ట సంపాదించాలి. మన ధ్యానం అంతా ఇప్పుడు సెల్ ఫోన్స్, సెల్ ఫోన్లో ధ్యానం. అట్లా అందరూ కొన్ని మనం అసలు ఇంకా చూస్తే మన ధ్యానము దేవునికి అంగీకారంగా ఉందా లేదా? నా హృదయ ధ్యానము నీకేమవ్వాలంట? నీకు అంగీకారం అవును గాక. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే నీ ధ్యాస, నీ ధ్యానం దేని మీద నువ్వు ఉంచుకోవాలి? ప్రభువుని సంతోషపెట్టే వాటి మీదే నువ్వు ఉంచుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక, కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఏంటి యోగ్యమైనవి, ఏంటి పవిత్రమైనవి, ఏంటి అవన్నీ మంచి ఏంటి అని మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 3:17. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది. ఏంటి యోగ్యమైందంటే పైనుంచి వచ్చే జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. పై జ్ఞానం మీదే నీ ధ్యాస ఉండాలి. పై జ్ఞానం ఏంటి? దేవుని వాక్యం చదవటం, దేవుని వాక్యాన్ని నెమరవేయటం, దేవుని వాక్యంలో నాటబడటమే
పైనుండొచ్చే జ్ఞానం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలాగుంటాడు? నీటి కాలవల యోరన నాట. ప్రశాంత్ వింటున్నావా? ఇక్కడ అంటున్నాడు 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. నువ్వేం చేయాలి? యోగ్యత లేకపోతే ఏంటి రమ్యము, ఏంటి పవిత్రములు ఏంటంటే, మొదటిది ఏం చేయాలి తెలుసా? పైనుండి వచ్చే జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని వాక్యాన్ని ఏం చేస్తాడు? నెమరవేస్తాడు.